వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరిచందన. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన ఎలాంటి ప్రయోజనం దక్కించుకోలేని నెల్లూరు సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి వైసీపీలో చేరనున్నట్లు ఆ జిల్లాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని ఆశించిన చంద్రబాబు ఏమాత్రం గర్ణించకపోగా తమకు బద్ద శత్రుపైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మంత్రిని చేయడంతో వివేక కొన్నాళ్లుగా మండిపడుతున్నారు. వివేక సోదరుడు రామ్ నారాయణ రెడ్డి కూడా ఆగ్రహంగానే ఉన్నప్పటికీ ఆయన వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారని, కానీ వివేక మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు. దీంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం వివేకను ఆకర్షించేందుకు వైకాపాకు చెందిన కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నెల్లూరులో మరింత బలపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వైకాపా ఎత్తుగడల్లో భాగంగా 2 రోజుల క్రితం భూమన స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకతో మాట్లాడినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరితే అందరమూ కలిసి పనిచేసుకోవచ్చని ఆయన ప్రతిపాదించినట్టు తెలిసింది. టీడీపీలో చేరి 15 నెలలైనా ఇంతవరకు ఎటువంటి పదవులు దక్కకపోవడం తెలుగుదేశం నేతలతో పడక ఎమడలేకపోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన త్వరలోనే వైకాపా కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో అటు ఆనం సోదరుల నుంచి గాని ఇటు వైకాపా నుంచి గాని ఇంతవరకు ఎలాంటి సంకేతాలు రానప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఇది హాట్ టాపిక్ గా మారింది. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థాంక్యూ.